నేను శ్రీ విజయ్సాయి హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు బొమ్మలకి క్యాప్షన్స్ రాసేవాడిని అక్కడ మాకు పంప సాహిత్య పీఠం అనే ఒక సంస్థ ఉండేది అయితే గాబ్రీల్ ఘర్ష మార్కజ్ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనార్మస్ లింగ్ అన్న ఒక్క కథ నన్ను బాగా ఆకట్టుకుంది ఇన్స్పైర్ చేసిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైనా చూడండి పక్షపాతం అనేది ఒకటి ఉంటుంది కదా నా వాళ్ళు నా మనుషులు నా తెగాని మా వాళ్ళ గురించి లేదు కాబట్టి గురించి నేను మొదట అనుకున్నాను నమస్కారం అక్షర కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి రమేష్ కార్తిక్ నాయక్ గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తన తొట్ట తొలి పుస్తకమైన కథా సంపుటి అయిన డావ్లోకి అందుకున్నారు వారి గురించి వారి సాహిత్య ప్రయాణం గురించి వాళ్ళ పుస్తక ప్రపంచం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం రమేష్ కత్నాయి మీరు రాసిన తొట్ట తొలి కథా సంపుటికి దావులోకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అది అతిపిన్న వయసులో దక్కడం చాలా ఆనందనీయ విషయం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మా అక్షరం టీం తరఫున కవిత్వంతో ప్రయాణమైన కవిత్వంతో సాగిన మీ ప్రయాణం కథల దాకా ఆ తర్వాత ఒక కథల సంపుటికి సంపాదక వర్గం వహించేదాకా వచ్చింది తర్వాత ఆంగ్లంలో అనే పుస్తకాన్ని ప్రచురించేదాకా మీ ప్రయాణం సాగింది ఎన్నో అవార్డులు ఎన్నో సాహిత్య సృజనలు చేసిన మీరు ఈ జర్నీని మాకు తెలపగలుగుతారా మొదట నేను కవిత్వంతోనే మొదలుపెట్టాను అంతకు ముందు నేను బొమ్మలు వేసేవాడిని ఆ బొమ్మలు నేను శ్రీ విజయసాయి హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు బొమ్మలకి క్యాప్షన్స్ రాసేవాడిని అక్కడ మాకు పంప సాహిత్య పీఠం అని ఒక సంస్థ ఉండేది సో అప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా నడుస్తూ ఉంది ఆ టైంలో నేను తెలంగాణ ఔన్నత్యం అని నా తొలి కవిత రాస్తే దాన్ని మా శీర్ష మేడం కరెక్షన్ చేశారు సో అప్పుడు మొదలైన సాహిత్య సాహితీ ప్రయాణం నేను మేడ్చల్ డిప్లొమా చదవడానికి వచ్చిన తర్వాత డిప్లొమా నాకు ఇంట్రెస్ట్ లేకపోవడము పేరెంట్స్ ఏమో అది చదువుకుంటే తొందరగా జాబ్ వస్తుందని వాళ్ళు వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు నాకేమో అది అది కాకుండా లిటరేచర్ చదువుకోవాలి టీచర్ అవ్వాలని నేను కళ్లు అన్నాను ఆ రకంగా అప్పటి నుంచి నేను సాహిత్యం కోసం అనే పుస్తకాలు వెతుక్కుంటూ లైబ్రరీకి వెళ్ళడం ఏడ్చల్లో అక్కడ సౌభాగ్య గారి పుస్తకం కనబడడం దానిలో ఇరవయో శతాబ్దపు ఇంగ్లీష్ కవులు అనే పుస్తకం కనిపించింది ఆ రకంగా బయట ప్రపంచపు రచయితల గురించి వాళ్ళ రచనల గురించి తెలిసింది ఆ టైంలోనే ఇంకా నేను మా వాళ్ళ గురించి వెతుక్కుంటుంటే టానీ మారిసన్ ఆఫ్రికన్ రచయిత్రి ఇఫ్ దేర్ ఇస్ ఎ బుక్ యూ వాంట్ టు రీడ్ ఇట్ ఇట్ హ్యాజ్ ఇన్ రిటర్న్ ఇట్ దెన్ యూ ఆర్ ద పర్సన్ టు రైట్ ఇట్ అని ఒక క్యాప్షన్ నన్ను బాగా ఆకట్టుకుంది అప్పుడు అనుకున్నాను సరే మా వాళ్ళ గురించి ఏముంది చూసుకున్నట్లయితే అప్పటికి చింతా దీక్షితులు గారి ఒక పుస్త మన సుగాలి కుటుంబం అన్న కథ మాత్రమే తెలుసు అది సమ్మెట్ ఉమాదేవి గారని అప్పుడప్పుడే అక్షరం అని ఇంకో కార్యక్రమం ఉండేది అప్పుడు ఆ కార్యక్రమంలో ఆవిడ గురించి రావడం నేను చూసి ఆ పుస్తకం కోసం వెతుక్కుంటూ వెళ్ళడం ఆయన నాకు ఆ పుస్తకం దక్కల ఆ రకంగా అప్పుడు మొదలైన నా ప్రయాణం ఇంకా ఇప్పటిదాకా నాలుగు పుస్తకాలతో సాగిందని చెప్పొచ్చు ఇక ముందు కూడా సాగుతుందని చెప్పొచ్చు అండ్ పిన్న వయస్కుడిని అని అన్నారు అది అది నిజంగా చాలా చెప్తూ ఉంటే కొంచెం మరీ అంటే చిన్నపిల్లలు బహుశా సాహిత్యం రాయరేమో అన్నట్లు ఒక రకంగా నెగిటివ్గా వినిపిస్తున్నా కానీ ఒక రకంగా బాగానే ఆనందంగానే ఉందని చెప్పొచ్చు మీ పుస్తకాలను చదువుతున్నప్పుడు భారతీయ రచయిత్రి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయిన మహాశ్వేతాదేవి గారి గురించో లేకపోతే టోనీ మోరిసన్ కంప్లీట్గా చూసుకున్నప్పుడు మీ మీ కథల్లో కొన్ని చోట్ల మ్యాజికల్ రిలీజం గ్యాబ్రెల్ గార్షో మార్కోవేస్ ప్రవేశపెట్టిన ఒకటి ఉంది సో ఇవి తెలుగులో ఎక్కువగా ప్రాచుర్యం ఇద్దరు ముగ్గురు రాసినప్పటికీ అవి అంతగా ప్రాచుర్యం కాలేదు మీరు ఒక అస్తిత్వంని బేస్ చేసుకొని మీ అంటే ఒక బంజారా జీవితాలనే ఆ చూపులో ఖచ్చితంగా ఒక మ్యాజికల్ రిడిజైన్ని ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి ఆ నిజానికి మనకు తెలుగు సాహిత్యంలో మీరు అన్నట్లు ఇద్దరు ముగ్గురు నిజంగా ఉన్నారు మన అస్తిత్వానికి అనే పుస్తకం అనుకుంటాను ఒకటి ఆ పుస్తకము అదే కాకుండా తర్వాత తర్వాత కొంతమంది రచయితలు రాసి ఉన్నారు దీని ఆ విషయానికి ఏమైందంటే మీరు అన్నట్లు మహా సీతాదేవి గారు సంతల ఆదివాసుల కోసం చాలా ఇది చేశారు రెండు వేల పదహారులో ఆవిడ పోయినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ గురించి రాసినప్పుడు నేను మా వాళ్ళ గురించి లేదు కదా సో నేను కూడా దీన్ని సీరియస్గా తీసుకోవచ్చు కదా అన్న ఎరుక అనేది ఒకటి కలిగింది అప్పుడు అండ్ ఆఫ్రికన్ రచయిత చెప్పాను టానీ మారిసన్ గారి రచనలు దాదాపుగా ఆవిడ రాసింది పది పుస్తకాలే కానీ ఆ పది పుస్తకాలు కూడా చాలా కన్సిస్టెడ్గా చాలా జాగ్రత్తగా రాశారు అండ్ అవి ఇప్పుడు అన్నీ కూడా విశ్వవ్యాప్తం సో నిజానికి మనము చూసుకున్నట్లయితే మనుషులు చాలా తక్కువ రాసినా కానీ మనం వాళ్ళని గుర్తించము ఎక్కువ రాసినా కానీ వాళ్ళని ఎక్కువగా పట్టించుకోము సో నా విషయానికి వచ్చేటప్పటికి నేను చాలా తక్కువే రాద్దాము అండ్ వీలైనంత వరకు కన్సిస్టెట్గా రాద్దామన్న ఈ పాలసీ నేను అవి చదివినప్పుడు నాకు అర్థమైంది తర్వాత మహాస్ గాబ్రియల్ ఘార్షా మార్క్వేజ్ ఆయన స్పానిష్ రైటర్ నిజానికి ఆయన్ని చదవడం కోసం స్పానిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుందామని ఒక సంవత్సరం నేర్చుకుని సెకండ్ ఇయర్ క్వాలిఫై అయ్యాను కానీ కొన్ని కారణాల చేత నేను మానేశాను అయితే గాబ్రియల్ ఘార్షా మార్క్వేజ్ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనార్మస్ వింగ్ అన్న ఒక్క కథ నన్ను బాగా ఆకట్టుకుంది ఇన్స్పైర్ చేసిందని చెప్పొచ్చు ఈ కథలో ఒక ముసలివాడు తను గాలి తుఫాన్కి కొట్టుకొచ్చినటువంటి ఒక వ్యక్తి తర్వాత కోలుకున్నాక అక్కడ ఉన్నటువంటి పెకోలా అనే ఫ్యామిలీ వాళ్ళు ఇన్ని తీసుకొని కోళ్ళుండే దాంట్లో పెట్టేసి ఆయన్ని కొన్ని రోజులు చూసుకుంటారు ఆయన కోలుకున్నాక అక్కడి నుంచి ఎగిరిపోతాడు ఎగిరిపోయిన తర్వాత ఏమయ్యాడు అనేది నాకు అసలుకి ఏంటి ఏమయ్యాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఓకే మరి ఎక్కడికి వెళ్ళాడు ఎవరిని కలిసాడు ఏంటి అనుకున్నప్పుడు నేను దాన్ని నా కథలోకి అనుకొని నేను ఒక కథలో ప్రవేశపెట్టాను అయితే దీనికంటే ముందు మనం చూసుకున్నట్లయితే భారతీయ సాహిత్యంలో కానీ లేదంటే తెలుగు సాహిత్యమే అనుకుందాం జానపద లేదంటే బాల సాహిత్యంలో ఇప్పుడు మనకి చందమామ్మ కథలు అన్నిట్లో చూసుకుంటే ఈ మ్యాజిక్ ఫ్యాంటసీ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం దాదాపుగా మన నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా చెప్పి ఉన్నారు వీటిని మనము నిజానికి గబ్రీల్ గార్చ మార్కు వేస్తే తను రచనలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళ నానమ్మ తనకు బాల్యంలో చెప్పిన కథా పద్ధతినే తను రాద్దాం ఆ రకంగానే రాద్దామని ఆయన మొదలుపెట్టాడు తర్వాత ఆయన వల్లే ఆ పద్ధతి మ్యాజికల్ రియలిజం అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది ఆ రకంగా నేను కూడా మా బంజారాల్లోనే కావచ్చు లేదంటే గిరిజన ఆదివాసీ సంచార తెగలకు సంబంధించి ఉండేటువంటి మార్మికత కానీ లేదంటే ఉండే ప్రత్యేక శైలి అనేది ఒకటి ఉంటుంది దాన్ని కూడా తీసుకొస్తూనే ఆయన్ని ఇది చేసుకోవడం ఒక రకమైన రీజన్ కానీ ఏమవుతుందంటే ఇక్కడ డామినేషన్ ఆయన అంత పెద్ద రైటర్ కాబట్టి మనకి గిరిజన ఆదివాసీల్లో అసలుకి ఇట్లాంటి పద్ధతులు ఉంటాయా లేదా అని కొంతమందికి డౌట్ రావచ్చు కొంతమందికి ఖచ్చితంగా వాళ్ళకే ఉంటాయి మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకు ఉండవు అని కొంతమంది ఆలోచిస్తారు సో ఇక్కడ డామినేషన్ ఏంటంటే ఒక రైటర్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇదైపోయామని అంటాం నిజానికి ఆయన కథకు నేను ఇన్ఫ్లుయెన్స్ అయినన్న మాట వాస్తవమే కానీ నా రచనలో చూసుకున్నట్లయితే నేను దాదాపుగా మా వాళ్ళ పద్ధతి వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది అంతా కూడా నేను తీసుకొచ్చాను బంజారావాసి అయిన మీరు వేరే ఏ అంశాలనే కాకుండా కంప్లీట్గా బంజారా సాహిత్యాన్ని రాయడానికి మీకు ప్రేరేపించిన విషయాలు ముఖ్యంగా ఎవరైనా చూడండి పక్షపాతం అనేది ఒకటి ఉంటుంది కదా నా వాళ్ళు నా మనుషులు నా తెగ సో నాకు కూడా మా వాళ్ళ గురించి వెతుక్కున్నప్పుడు ఏమీ లేదు కాబట్టి మా వాళ్ళ గురించి రాయాలని నేను మొదట అనుకున్నాను అండ్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా మా వాళ్ళ గురించి అంటే అన్ని రకాలుగా వాతావరణం సరిగ్గా ఉంటే ఖచ్చితంగా రాస్తాను రాస్తూనే మన రెండు తెలుగుల రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముప్పై ఐదు గిరిజన ఆదివాసీ తెగల్లో ఉన్నటువంటి అట్లీస్ట్ కొన్ని తెగలకు సంబంధించి వాళ్ళ సాహిత్యాన్ని నిజంగా మీ మా వాళ్ళ గురించి రాయగలిగినంత ఇదిగా వాళ్ళది కూడా రాయగలుగుతానని చెప్పలేను కానీ అట్లీస్ట్ మెమోరీ గాను వ్యాసాలు గాను అట్లీస్ట్ కొంతైనా కొంత మనం చూసిన జీవితాన్ని రికార్డ్ చేయాలన్నదైతే నా ప్రస్తుతానికి ఉన్నటువంటి కోరిక ఇప్పటిదాకా వచ్చినటువంటి సాహిత్యం చూసుకున్నట్లయితే దాదాపుగా సమ్మె టు ఉమాదేవి గారు పూర్తి స్థాయిలో అంటే ఆవిడే రాశారని చెప్పొచ్చు ఒక పుస్తకం రేలాపూరు తర్వాత కూడా పుస్తకాలు తీసుకొచ్చారు మా ప్రొఫెసర్ సూర్య గారు దాదాపుగా పదిహేను ఏళ్ల నుంచి ఆవిడ వాళ్ళ హస్బెండ్ ధనంజయ నాయక్ గారు ఇద్దరు కలిసి కూడా చరిత్రకు సంబంధించి ఇరవై దాకా పుస్తకాలు తీసుకొచ్చారు భాంగ్య బుక్య చీనియా నాయక్ ఇట్లా చరిత్రకు సంబంధించి చాలా పుస్తకాలు వచ్చాయి సృజనాత్మకతకు సంబంధించి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మీ మొదటి కవిత సంపుటి బల్దేర్ బండి మీరు ఆ పుస్తకం రాసే టైంకి డిగ్రీలో ఉండుండొచ్చు కంప్లీట్ అయ్యి అయ్యి కూడా ఉండకపోవచ్చు మీరు రాసిన జారేర్ భట్ అని ఒక కవిత డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న ఎస్ఆర్బీజన్ఆర్ కాలేజ్ అనే ఒక ఖమ్మంలో ఉన్న ఒక కాలేజీ అటానమస్ కాలేజ్లో ఆ పోయము ఒక పాఠ్యాంశంగా ఉంది తర్వాత ఒక పుస్తక మీ కంప్లీట్ పుస్తకమే ఆంధ్ర యూనివర్సిటీలో పాఠ్యాంశంగా ఉంది మీ పుస్తకం చదివిన వాళ్ళు లేకపోతే ఆ పా ఆ పాఠ్యాంశంగా ఉన్న జాలేరుపాటి అనే ఒక పోయిన చదివైనా కాల్ చేసో ఏదైనా ఉత్తరం రాసో స్పందించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అది చాలా ఉన్నాయండి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను నిజానికి పోయిన సిలబస్లోకి ఇది నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు బిఏ బిఏ తెలుగు చేస్తున్న తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్ ఆప్షన్లో తీసుకున్నాను అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తున్నాను అప్పుడు సో రెండు వేల పద్దెనిమిదిలో పుస్తకం వచ్చింది రెండు వేల పదిహేడులో జాయిన్ అయ్యాను సో ఏవైతే కవితలు కానీ లేదంటే ఈ పుస్తకం చదివినప్పుడు చాలామంది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వడం మాకు సిలబస్లో మీది ఉంది మేము చదువుకుంటున్నాము అని అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎందుకు రాశారు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది దగ్గర నంబర్లు అంటే మన మన నంబర్లు దొరకడం అంటే తెలుగు సాహిత్యకారుల నంబర్లు దొరకడం పెద్ద విషయం కాదు ఎందుకంటే మనం పత్రికల్లో రచనల్ని పంపిస్తుంటాం అక్కడ ఎలాగో మన నంబర్లు ఉంటాయి కాబట్టి ఆ రకంగా విద్యార్థులు ఫోన్ చేసి పిహెచ్డి కోసమో వాటికి వీటికి అడగడము వాళ్ళు అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను మీకు ఒకవేళ ఇది పనికొస్తుంది అర్హత కలిగింది పూర్తి స్థాయి సాహిత్యం దీనిలో లంబాడాల గురించి నేను రాశాను అనుకుంటే మీరు ఖచ్చితంగా తీసుకుని నాకు ఎటువంటి ఇబ్బంది లేదని నేను నా వరకు నాకు నిర్ నిర్మోహమఠంగా నేను ఆ విషయాలు చెప్పాను సో ఆ రకంగా చాలామంది ఫోన్స్ వచ్చాయి అభినందనలు ఒక రకంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి సిలబస్లో ఉండడం అనేది నాకు నిజంగా అది అది పెద్ద అవార్డు అని చెప్పచ్చు విద్యార్థుల దశలో వీళ్ళకు సిలబస్లో ఉండడం చేత ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళు చదువుకున్నప్పుడు రేపు ఎవరైనా వీళ్ళకి బంజారాలు కానీ లంబాడీలు కానీ ఎవరైనా తారసపడితే వెళ్ళి ఫలానా రమేష్ అని అతను రాసిన ఒక పోయి మాకు ఉంది మీరు ఏం చేస్తారు నిజంగా జొన్న రొట్టెలు తింటారు అసలు మీ జీవన విధానం ఏంటి మీరు ఇంకేమేమి తింటారని తెలుసుకుంటారు సో ఒక సోషల్ లైక్ ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ తెలుసుకోవడము ఇదంతా కూడా మనకి మారుతుందనమాట అంటే వాళ్ళని దగ్గర చేయడము జాలిగా మనం ఎక్కువగా జాలి చూపిస్తుంటాం సమాజంలో అంటే సాహిత్యంలో మనం ఎప్పుడైతే ర రచనలు ఏవైతే కమ్యూనిటీస్ గురించి వివిధ కులాలకు సంబంధించి చదివినప్పుడు వాళ్ళ కథలు చదివినప్పుడు అయ్యో ఇంత దుర్భరమైన జీవితాలు ఉన్నాయా అని జాలి పెంచేసుకుంటాం మనం మీ కథల్లో కోస్తాకత గురించి ఎట్లాగో ఇంతకుముందు అడిగాను కాబట్టి దానికి సంబంధించిన కథ విషయం గురించి అడిగాను కాబట్టి ఈసారి అంటే చాలా దగ్గర వింటూ ఉంటాం బంజారా పిల్లల దగ్గర అంటే మీ కథలు ఏమన్నా చెప్పండి అన్నప్పుడు మాకే ఉంటాయి కథలు అనే ఒక ప్రశ్న వాళ్ళ ముఖంలో తారస్పడతా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో అంటే ఈ రోజుల్లో కంటెంపరీ ఇష్యూస్ని కంటెంపరీ లైఫ్స్ని బేస్ చేసుకొని రాసినప్పటికీ పురుడు కథ అనేది ప్రత్యేకంగా ఒక జానపద నేపథ్యాన్ని బేస్ చేసుకున్నట్టు ఉంటుంది సో ఆ కథ గురించి మీ రెస్పాన్స్ ఏంటి పురుడు కథ చాలా చిన్న కథ నిజానికి ఆ పుస్తకం మొత్తంలో చాలా చిన్న కథ అదే నిజానికి నాకేంటంటే ఏదైనా ఒకటి రాయడం మొదలు పెట్టినప్పుడు కాన్వస్ తెలియకుండానే మరీ చాలా పెద్దగా అయిపోతుంది అంటే ముప్పై నలభై పేజీల కథ అయిపోతూ ఉంటుంది మొ మొదట ఇది రాస్తూ ఎవరికైనా పంపిద్దాము అని అంటే కూడా ఇంత పెద్ద పెద్ద కథలు ఎవరిది చేస్తారు ఏంటి అని చెప్పేసి అన్నారు అండ్ నాకు ఎంతో చిన్న కథలు రాయడానికి చాలా ట్రై చేస్తాం ఒక్క చిన్న సన్నివేశాన్ని తీసుకొని రాద్దాము అన్న కానీ ఎంత చేసినా కానీ నాకు రా నా వల్ల కాల అంటే బహుశా మనం తీసుకునే టాపిక్కి సంబంధించి లేదంటే మనం అంటే అంత కాన్వస్ ఉండడం అంటే చాలా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉందనేది నాకు అర్థమయ్యి నేను ఆ ఫ్రీడమ్ ఇచ్చుకున్నాను నా నా వరకు ఎందుకంటే నేనే రాసేవాడిని కాబట్టి ఆ ఫ్రీడమ్ నేనే తీసుకున్నాను పురుడు కథ మాత్రం జస్ట్ దాదాపుగా ఏడు కథల ఇంకొకటి ఏదో జస్ట్ మొక్కుబడిగా రాసేద్దాము అని అనుకున్నప్పుడు ఎప్పుడు వినేవాడిని మా నాన్నమ్మ దగ్గర కానీ ఎవరో ఒకరు పురుడు పద్ధతులు చెప్పేవాళ్ళు ఈ కథని ఆ రకంగా నేను ఏదో రాశాను అది చిన్న కథ ఒక ఆరు పేజీలే ఉంటుంది ఏ ఫోర్లో ఆ కథ తర్వాత విబి సౌమ్య అనే ఆవిడ తను కెనడాలో ఉంటారు ఈ కథని ట్రాన్స్లేట్ చేస్తే ఆ యూనివర్సిటీ అంటే ఇంటర్నేషనల్ జర్నల్లో ఆ కథ పబ్లిష్ అయింది ఈ కథలో దాదాపుగా కథలో కథ కథలో కథ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ తర్వాత ఈ పద్ధతులు దాదాపుగా లేవనే చెప్పొచ్చు నైన్టీన్ సెవెంటీకి ముందు దాకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాక్టీసెస్ అంటే బంజారాల పురుళ్ళు ఏవైతే ఎడ్లబండి మీద పడుకబెట్టేసి ఎత్తు ఉన్న రోడ్ల మీద ఆ బండిని స్పీడ్గా తీసుకెళ్తే ఆ ఎత్తుపల్లాల వల్ల డెలివరీ అయ్యే పద్ధతి ఈ పద్ధతిని దాదాపుగా తర్వాత అంతా కూడా ఏం లేదు అండ్ దాదాపుగా ఇప్పుడు చాలా హైబ్రిడైజ్డ్ బంజారా అనగానే మేము కొంచెం అంటే గిరిజన ఆదివాసీ సమూహాలని చూసుకున్నట్లయితే కాస్త కూస్త వచ్చి చదువుకోవడము లేదంటే కొంచెం బతకడానికి ఆటలు నడుపుకోవడమే కానీ కూలీ పనులు కానీ ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో చేస్తున్న క్రమంలో దాదాపుగా కొంచెం హైబ్రిడైజ్డ్ అయ్యారని చెప్పొచ్చు అండ్ దాదాపుగా సగం జీవితమే బంజారా జీవితం అండ్ సగం తెలుగు జీవితం అని చెప్పొచ్చు సో తెలుగు బంజారా జీవితం తెలుగు బంజారా కథలు ఇవన్నీ మూడో పుస్తకం గురించి మీరు ప్రచురించిన పుస్తకం గురించి మీరు సంపాదక సంపాదకత్వం వహించిన పుస్తకం గురించి కేసుల ప్రత్యేకంగా అనే పేరే పెట్టడానికి కల కారణం మొదట కేసుల అనేది ప్రొఫెసర్ సూర్య ధనంజయ గారు రాసిన కథ అనమాట కేసుల అంటే మోదుగు పువ్వు అని అర్థం మనకు తెల తెలంగాణలో చూసుకున్నట్లయితే దానికి ఒక ప్రత్యేక పేరుంది అండ్ దాశరథి గారు రాసిన ఒక నవల కూడా ఉంది సో మా బంజారాల్లో ఏంటంటే ఒక నానుడి ఎండ ఎక్కువ ఎంత పడుతుంటే అంత ఎక్కువగా మెరుస్తుంది కానీ ఎండిపోదు వాడిపోదు అనమాట సో బంజారా వ్యక్తులు లేదంటే బంజారా మహిళలు లేదంటే శ్రమ శ్రమని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజాయితీగా వాళ్ళు ఎంత కష్టం వచ్చినా కానీ ఇంకెక్కువ మెరుస్తారు తప్పించి అలా వాడిపోరు అని చెప్పేసి ఒక నానుడి సో ప్రొఫెసర్ సూర్యధనంజయ గారు రాసిన కథ ఏదైతే ఉందో మొదట నేను నేను రాసిన కథ ఏదైతే ఉందో ఢావ్లో కథను యాక్చువల్గా తీసుకున్నాము ఢావ్లో కథనే పేరు పెడదాము అంటే మేడం అప్పటికే మాకు తాంగి ఢావ్లు ఇట్లాంటివన్నీ పేర్లు వచ్చాయి సో పేరుకి సంబంధించి దాదాపుగా వన్ మంత్ డిస్కషన్ అయ్యాక మేడం వాళ్ళ హస్బెండ్ సూర్య సూర్య ధనంజయ్ గారి హస్బెండ్ ధనంజయ్ నాయక్ గారు ఆయన అప్పటికే ఆయన అసలు నా కథలు ప్రతిదీ ఒత్తులు పొల్లులు ఆయన కరెక్షన్ చేస్తారు తర్వాత మేడం చేస్తూ ఉంటే నేనేమో ఇట్లా కాదు అంటే మాకు గొడవలు అయ్యేవి రమేష్ ఇట్లా అనరు నిజామాబాద్ నేనేమో మా నిజామాబాద్ వాళ్ళు ఇట్లని అంటారని నేను లేదు లేదు మనం బంజర భాష చూసుకుందాము అని ఆవిడ సో ఈ రకంగా గొడవలు జరుగుతూ అవుతున్న క్రమంలో కేసుల కథ గురించి ఇంకా దానికి నేను కూడా ఎడిటర్ని కదా సో ఒకరి కథల్ని ఒకరు విమర్శించుకోవడం నడుస్తూ ఉంటుంది నాకు ఆవిడ కథలో విమర్శించడానికి ఏం దొరకలే సో అప్పటిదాకా అన్నీ ఎడిట్ చేసుకుంటూ ఉన్నాం అంతా ఉన్నాము ఏం పేరు పెట్టాలి జస్ట్ బంజారా కథలు అని పెడదామా ఏంట అనుకున్నప్పుడు దాని సార్ నేను డిస్కస్ చేసుకుంటే కేసులో బాగుంది కదా అంటే కేసులో ఆల్రెడీ తెలుగులో మోదుపు ఉంది కదా సార్ అంటే తెలుగులో ఉంది మన బంజారా పేరు మనం బంజారాల గురించి రాసిన కాదు బంజారా కదా మనం పెట్టుకోవాల్సింది అనుకున్నప్పుడు అలా కేసుల అని పేరు వచ్చింది ఆ పేరు ఆల్రెడీ దానికి సంబంధించిన నానుడి చెప్పాను కదా నేను రాసిన తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అవుదాం ఇంగ్లీష్లో చెక్మక్ అని గోంజ్ గోర్బంజారా సాహిత్యాన్ని మీరు ప్రచురించారు సో అందులో ఒక క్యాప్షన్ ఉంటుంది మీ ఓపెనింగ్ ఓపెనింగ్ లైన్ టెల్లింగ్ స్టోరీస్ ఈజ్ అ వే ఆఫ్ సర్వైవింగ్ అనే ఈ మాటని బేస్ చేసుకొని అందులో చాలా పోయమ్స్ ఉన్నాయి అంటే కొన్ని మిస్టికల్ పోయమ్స్ ఉంటాయి కొన్ని మూలాలను వెతుక్కుంటూ వెళ్ళే పోయమ్స్ ఉంటాయి లేదు ఈ అడవులు ఈ ఏమంటారు మెడోర్స్ ఇవన్నీ మా సొంతవి మేము ఇక్కడి నుంచి వచ్చినాము అనే కుండ బదులు మాట్లాడే పోయమ్స్ ఉంటాయి వీటిల్లో మీకు బాగా ఇష్టమైన పోయమ్ ఏది పుస్తకంలో ఆ టెల్లింగ్ ద టెయిల్స్ ఈజ్ నథింగ్ బట్ సర్వైవింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడకపోతే మనం ఉన్నామన్న విషయం కూడా తెలియదండి సో నేనే కానీ మీరే కానీ ఇంకెవరైనా కానీ మాట్లాడడం అవసరం మాట్లాడకపోతే అట్లీస్ట్ అరవడం అయినా అవసరం ఇప్పుడు ఈ అరవడం అరవడం అంటే అది నొప్పితో అరచినా కానీ దాన్ని మనం కొన్నిసార్లు తిరుగుబాటు అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటాం సో కొన్ని కొన్నిసార్లు నిర్బంధం కూడా తిరుగుబాటుని సమర్థిస్తుంటుంది సాహిత్యంలోకి వచ్చేటప్పటికి మనకి బాగా అక్షరాల్లో ఇదైనప్పుడు ఆ ఎమోషన్స్ ఉద్వేగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ రకంగా మనకి పోట్రీ అవుతాయి చదువుతున్నప్పుడు సో ఇంగ్లీష్ పుస్తకానికి సంబంధించి అది రెండు వేల ఇరవై మూడులో వచ్చింది గోర్బంజరాల జీవితాల గురించి కవిత్వం వెలువడింది మీ నుంచి కథలు వెలువడ్డాయి ముందు ముందు ఏ సాహిత్య ప్రక్రియలో బంజారా జీవితాలను ఆవిష్కరిద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకోండి రెండు నేను రాయగలిగాను కథలైతే నాకు చాలా యాక్సిడెంటల్గా వచ్చింది కవిత్వం మాత్రమే అనుకున్నాను మొదట ఓకే సో ప్రస్తుతానికి నేను ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను చేసినప్పుడు మాకు దాదాపుగా అక్కడ ఇంగ్లీష్ సాహిత్యము నాటకాలు డెరిక్ వరల్డ్ కార్డ్ నాటకం కానీ డాక్టర్ ఆవిస్టర్స్ గారిది కానీ లేదంటే ఓలీ సో ఇంకా నాటకాలు ఇవన్నీ చాలా ఉండేవి సో ఈ నాటక ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అప్పుడు చదివినప్పుడు నేను ఏదో చిన్నగా డ్రాఫ్ట్ రాసుకున్నాను యాక్చువల్గా చర్మటడి అని రాసుకున్నాను దాదాపుగా మనకి తెలుగులో ఈ డిస్టోపియన్ లేదంటే స్పెక్యులేటివ్ ఫిక్షన్స్ ఉన్నాయా లేవో నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నాది చాలా లిమిటెడ్ ప్రపంచం నేను ఎక్కువ చదువుకోలేదు నేను చదువుకుంది చాలా తక్కువ నాకు ఫోన్ ఈ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నవి నాకు దొరికిన పుస్తకాలు ఇవ్వను అనమాట కాబట్టి వీళ్ళంతవరకు అటువంటి కొత్త పోకడలు లేదంటే ఆ ప్రక్రియలని వీలైనంతవరకు మన తా తెలుగు సాహిత్యంలో తీసుకురావాలని అనుకుంటున్నాను అండ్ నవల రాయాలని ఉంది నాటకము రాయాలని ఉంది వీలైనంతవరకు వ్యాసాలు కూడా రాయాలని ఉంది ఎందుకంటే ఇప్పుడు కవిత్వం కథ మాత్రమే సంపాదకత్వం ఇవి మాత్రం రెండు ప్రక్రియల్లోనే ఉన్నాను ఏమో ఫ్యూచర్లో ఇవి ఇవి కూడా రాస్తానేమో చెప్పలేము ఎందుకంటే చెప్పలేము అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా అందరు కూడా తమ అస్తిత్వ మూలాలని చెప్పుకోవడానికి వస్తున్నారు దాంట్లో కథలు ఎక్కువగా వస్తున్నాయి విస్తృతంగా వస్తున్నాయి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ప్రస్తుతానికైతే పిహెచ్డిని అట్లీస్ట్ ఏదో ఒక యూనివర్సిటీలో డిస్టెన్స్లో అయినా పిహెచ్డి చేయాలనేది నా ఫస్ట్ ప్రియారిటీ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకం మీద వర్క్ చేస్తున్నాను నాకు ఏజెంట్ కూడా దొరికారు చాలా పెద్ద ఏజెంట్ దొరికారు సో బహుశా నా పుస్తకం బహుశా అటు యుఎస్ యూకే ప్లస్ ఇండియాలో కూడా రావచ్చేమో ప్రస్తుతానికి ఆ దిశగా వర్క్ చేస్తున్నాను ఇంగ్లీష్ పుస్తకం మీద తెలుగు పుస్తకం ఎలాగో సంపాదకత్వం వస్తుంది దాని తర్వాత వెంటనే తెలీదు ఏ ప్రక్రియ మీద ఉంటుందనేది తెలియదు కానీ రాసి అయితే చాలా ఉన్నాయి వాటిని రీఫైన్ చేసుకొని వాటిని వర్క్ చేసుకోవాలి మా అక్షర కార్యక్రమానికి వచ్చి మాతో మీ సాహిత్య ప్రయాణాన్ని మీ పుస్తకాల గురించి అన్నింటిని పంచుకునేందుకు చాలా థ్యాంక్స్ రమేష్ కార్తిక్ నాయక్ గారు చూశారు కదా మన రమేష్ కార్తిక్ నాయక్ గారి ప్రయాణం వారి కవిత కథల పుస్తకాల విషయాలు సో ఇంగ్లీష్లో ఒక చిన్న మాట ఉంటుంది ఒక ఇంగ్లీష్ రచయిత రాసింది రీడ్ నాన్ ఫిక్షన్ టు నో అబౌట్ ద వరల్డ్ రీడ్ ఫిక్షన్ టు అండర్స్టాండ్ ఇట్ అనే ఒక మాటల్ని రమేష్ కార్తిక్ నాయక్ గారు వారి కవిత్వంలో కథల్లో రెండిట్లో ఇమ్మిడింప చేసి గోర్బంజార జీవితాలని వాస్తవ వాస్తవంలోంచి ఎలా అర్థం చేసుకోవాలి అనే సిచ్యువేషన్లో కథలు రాశారు కవిత్వం రాశారు సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారాలు